కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపుపై ప్రజలకు అప్పుడే మొహం మొత్తినట్టుగా ఉంది ఈ పరిస్థితిలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సంబరపడిపోతున్న ప్రజలకు రోజు రోజుకు ఆనందం ఆవిరైపోతుంది ఆ పార్టీని గెలిపించినందుకు ఎందుకు గెలిపించామా అంటూ ప్రజలు పునరాలోచిస్తున్నారు ఎవరి ముఖం చూసి ప్రజలు కాంగ్రెస్కు ఓటేశారంటే బీజేపీని ఓడించడానికే ప్రజలు కాంగ్రెస్కు ఓటేశారు కానీ ఖచ్చితంగా పరమేశ్వరను ఇంకెవరినో చూసి కాదు మరి అలాంటప్పుడు సీఎం పదవి కోసము అర్హత లేని వారి పేర్లని అధిష్టానం ఎలా బయటకు తెస్తుంది ఇది గెరుపు గుర్రాలను వేధించడం కాదా పోటీ మొదలవకముందే గుర్రాలను ఎంపిక చేయదా అని ప్రజలు తిట్టుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీని గమనించే వాళ్ళు కాంగ్రెస్ పార్టీని బాగా ఎరిగిన వాళ్లకు ఆ పార్టీ రాజకీయాలు బాగా తెలుసు అబ్జర్వర్లను పంపడం సీల్డ్ కవర్లలో పేర్లు ప్రకటించడం అనేది గ్రాండ్ ఓల్డ్ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో చాలా ఓల్డ్ పద్ధతి అంతెందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి తన పాదయాత్ర ద్వారా ఎంత కష్టపడ్డారో తెలుసు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అంత తొందరగా ఆయన్ను ముఖ్యమంత్రిగా ప్రకటించలేదు తన కష్టానికి ప్రతిఫలం దక్కే సమయంలో ముఖ్యమంత్రిగా ఎవరెవరి పేరులో తన మీదకి వచ్చాయి తనలోని ఆవేశాన్ని ఆవేదనను అసంతృప్తిని అన్నింటినీ రాజశేఖర రెడ్డి తనలోనే అంచువేసుకుని హైకమాండ్ చర్యలను మౌనంగా గమనించారు తానే సీఎంనంటూ చెప్పుకున్న వారందరూ జోకర్లుగా మిగిలిపోయారు చివరకు వైఎస్ రాజశేఖర రెడ్డిని అధిష్టానం ముఖ్యమంత్రిగా ప్రకటించింది ఇప్పుడు కర్ణాటక రాజకీయం కూడా అలాగే ఉంది కర్ణాటకలో ఇప్పుడు సీఎం ఎవరు సిద్ధరామయ్య లేక డికే శివకుమారా అంటే మాజీ సీఎం సిద్ధరామయ్యనే పోటీలో ముందున్నారు సిద్ధరామయ్య ఎన్నికల యుద్ధక్షేత్రంలో నిలబడి పోరాడారు పార్టీని గెలిపించడంలో ఆయన శ్రమ కూడా ఉంది తాను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని ఆయనే స్వయంగా ప్రకటించారు అయితే ఇప్పుడు ఊహించని రీతిలో ఆయనకు వ్యతిరేక శక్తులు తయారవుతున్నాయి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అనుకోకుండా నిర్ణయాన్ని మార్చుకుని సీఎంగా డీకే శివకుమార్ని ఎంపిక చేస్తే మరో ప్రమాదం కూడా ఉంది డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించకముందే మొన్నటి వరకు కర్ణాటక డీజీపీగా పనిచేసి ఇటీవలనే సిబిఐ డైరెక్టర్గా నియమితులైన ప్రవీణ్ సూద్ వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచే శివకుమార్ పనిపట్టగలడు డీకే శివకుమార్పై ఉన్న ఈడీ కేసులు అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా బయటకు వస్తాయి వీటన్నిటి దృష్ట అనే సీఎం పదవికి తగిన వ్యక్తి మూడు రోజుల క్రితం కర్ణాటక ప్రజలు ఎంతగానో ప్రేమించిన కాంగ్రెస్ పార్టీపై ఇప్పుడు ఆ ప్రజలే అసహనం వ్యక్తం చేస్తున్నారు సీఎం ఎంపిక ఆలస్యమైన కొద్దీ ప్రజల్లో అసహనం పెరుగుతోంది